అలాంటి ఇంట్రో చేస్తా నా జీవితంలో అనుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం. జనరల్గా ప్రతిపక్షం మీద ఫైట్ చేసే వ్యక్తులు ఉంటారు, ప్రత్యర్థి మీద ఫైట్ చేసే వ్యక్తులు ఉంటారు. ఒక ప్రత్యర్థియే ఒక ప్రతిపక్షమే కూతురు అయితే ఎట్లుంటుందని ఈ ఇంటర్వ్యూ. పొడిసి చంపి కోరిలేషన్ ఎందుకేషన్ సైనికుల భూములు లాక్కోవడం, ఈ చెరువు భూములు లాక్కోవడం, ఆకలి మీద ఉన్న జంతువుని మనుషుల మీద కొదిలితే ఎట్లా ఎట్లా అట్లా తింటాడు మనుషులు. తుల్జా భవానీ రెడ్డి, లెట్స్ సీ ద గేమ్ ఎక్కడ దాకా వెళ్తుంది. ఎప్పుడు కనపడని వినపడని తుల్జా భవానీ రెడ్డి అమాత్తం ఇండియాలో హైదరాబాద్కు వచ్చి బ్లాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, రావాల్సి వచ్చిందండి, వచ్చేటట్టు చేసాడు మా నాన్న. ఆయన ఊర్లో ఆయన కాన్స్టిట్యున్సీలో ఆ మండలాల్లో చేసే ఒక్కొక్క అరాచకం వింటుంటే ఒళ్ళు మండుతుందండి, బ్లడ్ బాయిల్ అవుతుంది. నా పేరు ఉంది చూసారా, తుల్జా భవానీ అని. అమ్మవారు శివాజీకి కత్తిచ్చిన అమ్మవారు. మరి ఏ మూర్తన మా నాన్నకి పేరు పెట్టాడో కానీ ఆయన చేసిన తప్పులు కరెక్ట్ చేయడానికి ఉన్న కత్తిలాగే అనిపిస్తుంది. థాట్ ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు నో తుల్జా భవానీ, మీరు ఏదైనా ముందు కూర్చునే వాళ్ళు కాదు, ఫిజికల్గా తను ఇచ్చిన లైఫ్ ఇది. జన్మనిచ్చాడు కదా అని ఏం చేసినా భరించాలని ఎక్కడన్నా రాసున్నాను. ఇందులో ఒక్కటి మిమ్మల్ని కరెక్ట్ చేస్తా అండి, ఈ కరియర్ ఈ ఏసీలో కూర్చుంది ఇదంతా నేను సంపాదించుకున్నాను. బిడ్డ సంతోషంగా ఉండాలి, కోడలు సంతోషంగా ఉండాలి, అల్లుడు సంతోషంగా ఉండాలి, మీకోసమే కదా. ఇప్పుడు పొలిటీషియన్ అంటే సరే అండి, ఏం చేసినా మా సంతోషం కోసం ఉండాలన్నప్పుడు ఊరు ఉసురుపోసుకుంటే మేము సంతోషంగా ఉంటాము. రక్తపు కూడు తింటే బాగా బతుకుతారా? సడన్ గా కూతురు వచ్చి మా నాన్న అన్యాయం చేస్తున్నాడు, ప్రజల పక్షం నేను పోరాడతా, నాన్న అవినీతిని బయట పెడతా అంటే ఆయన టైం బాగాలేకనే ఈ భూమి నా పేరున పెట్టినాడు, ఈ చేరియాల భూమి. నిజంగా ఆ భూమి నా పేరున పెట్టకపోతే నాకు ఈ రోజు వచ్చి అడిగే హక్కు ఇచ్చింది ఆయన. మనిషి ఎట్లాంటి అంటే గట్టిగా అడినాం అనుకోండి, కాలు మా హస్బెండ్ కాలు పట్టుకున్నాడు, నన్ను విషయం ఏడ్చేది. ఒక ఎంపీడీయో చనిపోయింది, పొడిసి చంపి క్వారీలేషన్ ఎందుకేషన్ నా కళ్ళల్లో దిగజారిపోయినాడు రోహిత్. అని 2018 ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలిపించినారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారి హరాస్మెంట్స్? మీరైనా హిస్టరీ తీస్తే యూట్యూబ్లో ముత్తిరెడ్డి యాదిరెడ్డి అని కొట్టి నేను చేసిన దొంగ పనులు లంగ పనులు అని బయటకు వస్తాయో రావా? సీఎం తిట్టిండు అప్పుడు, నీకు ఈసారి టికెట్ ఇచ్చుడు కరెక్ట్గా అంటే లేదు నేను మారిపోతాను అని కాళ్ళు పట్టుకొని మీకే తెలిసాక కాళ్ళు మొక్కిండు అని ఆయనే చెప్పుకుంటాడు. అందరు ఓటేసింది ఎవరికి? ఈయనకు కాదు, ఓటేసింది కేసీఆర్ని చూసి. ఒకసారి మోసం చేసిన, రెండుసార్లు మోసం చేసిన, మూడోసారి కదా మోసం చేయాలి, చేస్తా ఏమున్నది, పైసలు ఇస్తా, కాళ్ళు పట్టుకుంటా, బాత్రూమ్లో కడుగుతా, ఏడుస్తా. బీఆర్ఎస్ పార్టీలో మహిళల మీద చట్టాలు అనేది చాలా గట్టిగా ఉన్నది. అట్లాంటిది ఒక ఎంపీడీఓ లేడీ మహిళని రేప్ చేసి చంపేసిన అన్నారు. అంజయ్య సొంత బామ్మర్ది భార్య సుభద్ర, ఆమె హస్బెండ్ చనిపోయినాడు. చనిపోతే ఆమెకి 2 ఎకరాల భూమి, హస్బెండ్ భూమి ఆమెకు వచ్చింది. ఆ భూమి కావాలని చెప్పి ఆమెను చంపించింది. ఒక 9 నెలల ప్రెగ్నెంట్ లేడీని గంటన్నర నిలబెట్టింది ఎండల, ఆమె ముందు భర్తను కొట్టించింది కడుపుతోటి ఉన్నాను. ఎమ్మడి శ్రీనివాస్ రెడ్డి అని ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు, ఆయన నవంబర్ 2020లోనే సభ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు, సంపత్ రెడ్డి ఈయన మేనల్లుడు, సంపత్ రెడ్డి ఈయన కలిసి చేసే చెత్త పనులన్నీ. మీకేందండి చెప్పేది? సంపత్ రెడ్డి గారు చెప్పినాము, సంపత్ రెడ్డి మొత్తము మీకేంది, మీరెవరు, సంపత్ రెడ్డిని కలిసి వచ్చినామని ప్రతి వాడు. సంపత్ రెడ్డి గారు మీ నాన్నకి బంధువు, మేనల్లుడు, ఆయన మీద కూడా ఎలిగేషన్ రావడం కేవలం ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు పక్కన ఉండడం వల్లనే ఆయన మీద ఎలిగేషన్ రావడం. అక్క మరి ఆయన దొంగ పనులు లంగ పనులు చేసేదాన్ని సంపత్ రెడ్డే కదా. ఎందుకంటే ఈసారి మీ నాన్న టికెట్ అవుట్ అని చెప్పేసి బయట వినిపిస్తుంది కాబట్టి, నాకు లేకుండా మా కూతురుకు వస్తే చాలు అనేది ఆలోచన కాబట్టి డ్రామా అని. చదువుకున్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు పరపతున్నోళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తలేదు, వీళ్ళు టార్గెట్ చేసేది చిన్న చిన్న రైతుల్ని. ఇప్పటికే ఆయన 100 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా మరోసారి భూ కబ్జాకు పాల్పడ్డాడు, దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ముత్తిరెడ్డికి ఎదురు తిరిగిన వారిని హింసిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు అని మీ నాన్నగారితో మాట్లాడినాక వాస్తవం నేను చెప్తున్నాను, నా కూతురు కాబట్టి నేను అనలేకపోతున్నాను అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అదే కొడుకు అయితే వెక్క వేరు ఉండగానే కూతురు అని ఏం అనలేకపోవడం అని కాదండి, నిజం అని ఏం అనలేకపోతున్నాడు.
దొరికిన దొంగ ఎట్లా ఉంటాడు దొంగతనం చేయని మనిషి ఎట్లా ఉంటాడు దీస్ ఆర్ ఆల్ ద కేసెస్ దట్ ఐ ఫైల్డ్ అగైన్స్ట్ హిమ్ ఇదర్ యు క్వశ్చన్ టు కేసీఆర్ గారు ఆర్ కేటీఆర్ గారు బికాజ్ ట్విట్టర్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి సోర్స్ ఉంది కాబట్టి బాజప్ తప్పు చేసి ఆ తప్పుని తప్పించుకొని నన్ను ఎవ్వడు పట్టుకోలేకపోతున్నాడు అన్నది ఒక కిక్ ఇస్తుంది మహిళలపై విపక్ష మహిళలపై అని చెప్పేసి మీరు ఇంతవరకు కరెక్ట్ కాదు లేడీ విఆర్ ఇబ్బంది పెట్టాడు లేడీ సర్పంచ్ ఇబ్బంది ఆమె ఇంటికి ముందు పోయి కింద పండుకొని డ్రామాలు చేసి దొరల బలుపు ఉంటుంది చూడు ఆ దొరల బలుపు అంటే పిచ్చి ఆ దొర బలుపు మళ్ళా జీవించాలనుకుంటాడు ఆ దొరలాగా బతకాలనుకుంటాడు ఒక మనిషి నాకు ఫోన్ చేసి చెప్పిండు అమ్మా మీ నాయన నేను భూమి ఇవ్వకపోతే నా బట్టలు లిపి నన్ను రూమ్ లేచి కుక్కలు వదిలి తాళం వేసిండమ్మ ఒకవేళ ముత్తరెడ్డి ఆదిరెడ్డి గారికి పార్టీ టికెట్ ఇస్తే ఈ పరిస్థితి ఆయనకి టికెట్ ఇస్తే మాత్రం నేను బరిలో అభ్యర్థిగా దిగాల్సి వస్తాను